ప్రధానమైన అంశం లేఆఫ్స్ విపరీతంగా జరుగుతున్నటువంటి టైంలో ఉద్యోగ కల్పన గురించి ప్రధానంగా ఈ బడ్జెట్ ఏం చెప్తోంది? బడ్జెట్ ఏం చెప్తుంది అంటే ఉద్యోగాల కల్పన పెద్ద ఛాలెంజ్, ఇది చాలా ముఖ్యం. అమృత కాలంలో అతి ముఖ్యమైంది, యువతరం అతి ముఖ్యమైన అన్నారు, కానీ ఎక్కడే లేదు. డైలాగ్స్ మీరు చెప్పండి, నాకు చెప్పండి. డైరెక్ట్ అంటే ఇప్పుడు అడిగామనుకోండి, అవును, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగితే ఎంప్లాయ్మెంట్ రాదా, ఓకే, విమానాశ్రయాలు కడితే ఎంప్లాయ్మెంట్ రాదా, రైల్వేల మీద పెట్టుబడి పెడితే ఎంప్లాయ్మెంట్ రాదా వస్తుంది, కాదని అంటలేదు. కానీ ప్రత్యక్షంగా ఎంప్లాయ్మెంట్ పెంచే స్కీమ్ లేదు. ఏ కొంత స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఇదంతా ఉన్నప్పటికీ మెయిన్ గా ఉపాధి హామీ బాగా తగ్గించారు. ఇప్పుడు పాండమిక్ టైంలో అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ వల్ల అధ్యయన ప్రకారం పాండమిక్ టైంలో ఒక కోల్పోయిన ఆదాయంలో 80% ఉపాధి హామీ ధర వచ్చింది. అయితే ఉపాధి హామీలో లోపాలు ఉన్నాయి, లేవని అంటలేదు, వాటి సరి చేసుకోండి. వేసిన రోడ్డే మళ్ళేస్తే ఉపయోగం, దాన్ని మార్చండి. ఇప్పుడు అర్బన్ ఎంప్లాయ్మెంట్ ఉంది, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెడుతున్నారు, కరెక్టే, కానీ అర్బన్ ఎంప్లాయ్మెంట్ గా లింక్ చేశారనుకోండి. అర్బన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కావాలని చాలా మంది అడుగుతున్నారు. సో అర్బన్ ఎంప్లాయ్మెంట్ పైన ఖర్చు పెట్టలేదు. సో అందువల్ల డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను, తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే పాండమిక్ లో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇది లెర్నింగ్ లాసెస్ ఉన్నాయి, అంటే 2012 స్థాయికి పడిపోయినాయి పిల్లల స్థాయి. సో దీన్ని సవరించడానికి వాళ్ళు ఏం చేశారు, ఒక 2 లక్షల కమ్యూనిటీ వర్కర్స్ ను అపాయింట్ చేశారు. అపాయింట్ చేసి 33 లక్షల మంది బిడ్డలకు స్కూల్ అయిపోయాక రెమెడియల్ కోచింగ్ ఇచ్చారు. దీనివల్ల ఏం లాభము, ఈ 33 లక్షల బిడ్డలకు చదువు మెరుగైతుంది, 2 లక్షల మందికి ఆదాయం పెరుగుతుంది. ఈ పని కేంద్ర ప్రభుత్వం చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు ఇందులో ఏం చేశారు, అది చేయలే. లెర్నింగ్ లాసెస్ నివారించడానికి నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు పుస్తకాలు ముద్రిస్తారు. నేషనల్ బుక్ ట్రస్ట్ పుస్తకాలు ఎంతమంది చదువుతున్నారు. తర్వాత డిజిటల్ లైబ్రరీ ఫర్ చిల్డ్రన్ పెడతాం. ఇది అంటే ఇది లెర్నింగ్ లాసెస్ డిజిటల్ ఎడ్యుకేషన్ తో మారుతుందా? సో ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది, మీరు మొదట్లో రైజ్ చేసిన క్వశ్చన్ లో ఆరోగ్యం కూడా ఉంది. అవును, మీకు పాండమిక్ టైంలో కామన్ సెన్స్ చెప్పేది ఏంటో ప్రజారోగ్యం మీద పెరగాలి. అవును, మీకు ఈ ఇయర్ 2022-23 ప్రజారోగ్యం పైన కేటాయించిన దాంట్లో 9,200 కోట్లు ఖర్చు చేయలే, ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? 86,000 కోట్లు కేటాయిస్తే 2022 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్ట బడ్జెట్ లో, అంటే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఖర్చు చేసింది 77,000 కోట్లు, 9,200 కోట్లు ఖర్చు చేయలే హెల్త్ మీద. ఇప్పుడు మళ్ళీ 88,000 కోట్లు కేటాయించారు, అంటే ఇప్పుడు అప్పుడు అంటారు లాస్ట్ టైం 77,000 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు 88,000 కోట్లు కేటాయించామని. లాస్ట్ టైం 86,000 కోట్లు కేటాయిస్తే 77,000 ఖర్చు చేశారు, 9,200 కోట్లు ఖర్చు చేయలే. మీకు మహిళలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ గేజ్లు, ఇప్పుడు మన బడ్జెట్ లో ఒక రూల్ ఏంటంటే జెండర్ బడ్జెటింగ్ అని ఉంటుంది, అంటే బడ్జెట్ లో మహిళలకు ఏ రకంగా ఉపయోగపడుతుంది. మనం నిర్మలా సీతారామన్ అడిగామనుకోండి, మెట్రోలో మహిళలు పోరా, జాతీయ రహదారి మీద మహిళలు నడవరా అంటది ఆమె. కానీ జెండర్ బడ్జెటింగ్ ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో ఇచ్చింది, అంటే ప్రజెంట్ బడ్జెట్ డాక్యుమెంట్ చూస్తే 9% జెండర్ బడ్జెట్, అంటే మహిళలకు నేరుగా కేటాయించే 9% వాళ్ళకు ఉపయోగపడింది. షెడ్యూల్ కులాలు దేశ జనాభాలో 16%, పేదల్లో అత్యధికం వాళ్ళే ఉంటారు, వాళ్ళకి కేటాయించింది 3.5% షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ కులాల సంక్షేమం. మీకు గిరిజనులు 8.7%, మనం ఒక ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతి చేశామని గర్వపడుతున్నాం, కానీ మహిళలకు జెండర్ బడ్జెట్ లో 9% కేటాయించాం, గిరిజనులకు 2.7%. ఇప్పుడు మన పోస్టరింగ్ ఏమున్నది చూడండి, ద్రౌపది మురుము ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతి చేశాం. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేస్తే దేశం బాగుపడుతుందా? ఆదివాసీ బిడ్డకు చదువు చెప్తే దేశం బాగుపడుతుందా? ఏది, అఫ్కోర్స్ ఏకలవ్య ఆశ్రమ పాఠశాలను కొన్ని పెడుతున్నారు, కానీ అల్టిమేట్ గా మీరు మొత్తం గిరిజన ట్రైబల్ బడ్జెట్ మీకు కేటాయించిన 2.7%. రాష్ట్రపతి భవన్ లో ఆదివాసీ మహిళ ఉండడం సంతోషం, కానీ ఆదివాసుల మీద ఖర్చు పెట్టాలి కదా ప్రభుత్వాలు, అది ఎందుకు చేయలేదనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. సింబాలిజం కాదు, సబ్స్టెన్స్ కావాలి. నేను ఏది జరగలేదని అంటలేను. ఇప్పుడు 42 లక్షల కోట్ల బడ్జెట్ లో ఏది జరగకుండా ఎట్లుంటది? చాలా మంచి కూడా ఉంటాయి, నేను అనడం లేదు. ఇప్పుడు డిజిటల్ లైబ్రరీలు పెడుతున్నారు, ఫిజికల్ లైబ్రరీలు పెట్టి డిజిటల్ లైబ్రరీ లింక్ చేయాలంటున్నారు. సో ఇలా చాలా ఉంటాయి, పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నారు, చాలా మంచిది. నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుతున్నారు, చాలా మంచిది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద విశ్వకర్మ యోజన పెడుతున్నారు, మంచిది.
ఇవన్నీ ఎవరు కాదంటారు. ఇప్పుడు మ్యాన్ హోల్స్ స్థానంలో మెషిన్ హోల్స్ అంటే మాన్యువల్ గా డ్రైనేజ్ చేయడం కాదు మంచి, ఇవన్నీ మంచి కాదని అంటలేదు. అసలు ఏమీ జరగలేదు బడ్జెట్ లో అంటే అది అంతకన్నా అన్యాయం ఎట్లుంటుంది. జరగాలి, జరుగుతుంటాయి, కానీ ఏది ఫోకస్ ఇది, ఇంకేది జరిగితే ఇంప్రూవ్ అయ్యేది ప్రజల జీవితాలు, ఫైనాన్షియల్ ప్రభుత్వ డబ్బులతో ఏం చేస్తే బాగుండేది అనడమే తప్ప ఏమీ చేయలేదని ఆరోపణ నాకు కాదు.